మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ రాజకీయ నాయకుడు కాదని ఓ సంస్కర్త అని అభివర్ణించారు. ప్రతి ఒక్కరిని జగన్ తన కుటుంబ సభ్యులుగా భావిస్తారని స్పష్టం చేశారు. నోరులేని వారికి జగన్ అండగా ఉంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది నోరున్నవారు ఆయనను విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కి అందరూ అండగా నిలబడాలి. మళ్లీ వైసీపీ గెలిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయి. అందుకే వచ్చే ఎన్నికలలో మరోసారి వైసీపీ పార్టీని ఆదరించండి అని ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత సీఎం జగన్ 2024 ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా సామాజిక సమీకరణల లెక్కలతో అన్ని సామాజిక వర్గాల వారికి టికెట్లు కేటాయించే విధంగా ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ప్రజా వ్యతిరేకత ఉన్న నాయకులను పక్కన పెట్టేస్తున్నారు. మరొక పక్క బస్సు యాత్రతో 2019 ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన పనుల గురించి మంత్రులు ఎమ్మెల్యేల చేత వివరిస్తున్నారు. కాగా ఒకప్పుడు బీసీ ఉద్యమ నాయకుడిగా పేరొందిన ఆర్ కృష్ణయ్య 7.5 వైసీపీ పార్టీలో జాయిన్ కావటం, రాజ్యసభ పదవి పొందడంతో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.